హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ టెక్ వీడియోస్ ఈరోజు నాని క్లాసెస్లో మరి మనం గ్రూప్ డి దగ్గరికి వస్తుంది ప్రతి ఒక్కటి చూస్తున్నాం డెబ్బై మార్కులు తెచ్చుకోవటం ఎలా అని అసలు డెబ్బై మార్కులు వస్తాయా గ్రూప్ డిలో లేదా నైంటీ కూడా వచ్చేవాళ్ళు ఉన్నారా లేదా సెవెంటీ ప్లస్ వచ్చేవాళ్ళు ఉన్నారా అనేది ఈరోజు చూద్దాం ఓకే అసలు పాయింట్ ఏంటంటే స్కోరింగ్ ఎలా చేయటం గ్రూప్ డి ప్యాటర్న్ చూసుకున్నట్లయితే రీజనింగ్ హయెస్ట్ మార్క్స్ థర్టీ మార్క్స్ థర్టీ రెండవది మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ అర్థమేటిక్ ట్వంటీ ఫైవ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ మార్క్స్ అలాగే జనరల్ సైన్స్ లేదా మిగిలిన ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండటం జరిగింది అయితే సెవెంటీ ప్లస్ నిజంగానే వస్తాయా అంటే వస్తాయండి ఎలా వస్తాయి అంటే మనందరికీ తెలిసి చాలామంది చెప్తారు రీజనింగ్ పాయింట్ వద్దాం రీజనింగ్ వాస్తవం చెప్పాలంటే రీజనింగ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా కానీ రీజనింగ్ థర్టీకి థర్టీ నాకు వస్తాయి అనేవాళ్ళు బోలెడంతమంది థర్టీకి థర్టీ రీజనింగ్ వస్తాయి నాకు అనేవాళ్ళు బుల్ ఎంతమంది కాబట్టి థర్టీ మార్క్స్ కాకపోయినా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అనుకుందాం రీజనింగ్లో మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ వేసుకుందాం ఎందుకంటే రీజనింగ్ చాలా సింపుల్ మరి గ్రూప్ డి కొట్టే వాళ్ళందరూ రీజనింగ్లోనే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారు కాబట్టి రీజనింగ్ ట్వంటీ ఫైవ్ వేసుకుందాం నెక్స్ట్ అర్థమేటిక్ అర్థమెటిక్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ప్రతి చాప్టర్ నుంచి ఎలా ఉంటుందో తెలుసు అంటే నెంబర్ సిస్టమ్ ఉంది కదా అది గ్రూప్ డిలో హయ్యెస్ట్ మార్క్స్ అనమాట నెంబర్ సిస్టమ్ ఒకటి ప్రైమ్ నెంబర్ అడుగుతాడు లేదా కో ప్రైమ్ నెంబర్స్ అడుగుతాడు ఇంకా నే న్యాచురల్ నెంబర్స్ ఇర్రేషనల్స్ రేషనల్ ఇవన్నీ కదా వీటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఇంకేందంటే సింప్లిఫికేషన్ అది కూడా నెంబర్ సిస్టంలోనే వేసుకుందాం ఈ విధంగా నెంబర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే అర్థమేటిక్లో పెద్ద సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు ఓకే ఇంకా అర్థమేటిక్లో మనకు తెలిసి థర్టీ చాప్టర్స్ దాకా ఉన్నాయి థర్టీ చాప్టర్స్లో మనకు ట్వంటీ ఫైవ్ రావాలి కాబట్టి నెంబర్ సిస్టంలో ఒక త్రీ మార్క్స్ వచ్చినాయి అనుకున్న మిగిలిన ట్వంటీ నైన్ చాప్టర్స్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ అందరికీ తెలుసు మనం చేయలేనిది ఎక్కువగా ఏంటంటే ట్రిగ్నోమెట్రీ జియోమెట్రీ స్టాటిస్టిక్స్ ఇవి అందరూ చేయలేరు ఎందుకంటే అది ప్యూర్ మ్యాథ్స్ని ఎవరు పెద్దగా పట్టి చేయలేరు నార్మల్ మ్యాథ్స్ అయితే అందరూ చేసేస్తారు కాబట్టి మ్యాక్సిమం మ్యాథమెటిక్స్లో కూడా టాలెంటెడ్ రా అనుకుంటే వాడికి ట్వంటీ ఫైవ్ వచ్చే అవకాశం ఉంది కానీ మనం యావరేజ్ చూసుకుంటున్నాం కాబట్టి ఒక జాబ్ సంపాదించే వ్యక్తి అలా రాస్తాడో చెప్తున్నాను నేను మీడియం గురించి చెప్పట్లేదు లేదా లో పర్సన్స్ గురించి చెప్పట్లేదు అసలు నేను బిలో నేను అసలు యావరేజ్ కూడా కాదు అసలు ఎవరి గురించి చెప్పటల్లా అసలు నేను ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది ఉద్యోగం తెచ్చుకునే వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నా అతనికి ఎన్ని మార్క్స్ వస్తాయి ఇది ఈరోజు మన టాపిక్ ఓకే రీజనింగ్లో మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ అనుకుందాం అర్థమ్యాటిక్లో ట్వంటీ ఇక్కడికి ఫార్టీ ఫైవ్ అయిపోయినాయి మరి ఉద్యోగం తెచ్చుకునే వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా జిఎస్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ చదువుతాడండి కరెంట్ అఫైర్స్ ఆరు నెలల కరెంట్ అంతకు అంతకుముందులో జరిగినటువంటి ఇంపార్టెంట్ అవార్డ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇంకేదైనా లేదా జిఎస్ఎల్వి ఇలా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చేది ఒకే ఒకటి శాటిలైట్స్ లేదా రక్షణ రంగం లేదా యుద్ధాభ్యాస్ ఈ మూడు టాపిక్లే ఉంటాయి ఇంకా మనకు తెలుసు కంప్యూటర్ సైన్స్ నుంచి కంప్యూటర్స్ నుంచి టూ మార్క్స్ టూ మార్క్స్ వస్తాయి కాబట్టి ఇవన్నీ మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ చదివే వ్యక్తికి కొన్ని కంప్లీట్ అయిపోతూ ఉంటాయి రైల్వే గ్రూప్ డి కొట్టాలంటే రీజనింగ్ మ్యాథ్స్ తర్వాత కరెంట్ అఫైర్స్ ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి ఓకే కరెంట్ అఫైర్స్ తర్వాత మరి ఏం చదువుకోవాలంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ స్టాటిక్స్ జీకే ఇవి బాగా ప్రిపేర్ అయితే ఒక ఫైవ్ మార్క్స్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్స్ జీకే కలిపి ట్వంటీ మార్క్స్ దాకా ఇచ్చే అవకాశం ఉంది వచ్చినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ ఓకే ఫిఫ్టీన్ మార్క్స్ అనుకుంటే రీజనింగ్లో ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ స్పాట్ నుంచి ఫిఫ్టీను ఇక్కడికి ఫార్టీ అయిపోయినాయి అర్ధమేటిక్ ఉంది కదా అక్కడికి ట్వంటీ సిక్స్టీ మార్క్స్ ఇది ఎగ్జాక్ట్గా జాబ్ జాబ్ వచ్చే వ్యక్తి వితౌట్ నెగిటివ్ పెట్టకుండా చేస్తాడు వితౌట్ నెగిటివ్ సిక్స్టీ మార్క్స్ చేస్తాడు ఎందుకు బాగా ప్రిపేర్ అయి ఉంటాడు మంచి కాంపిటీషన్లో ఉంటాడు హండ్రెడ్కి పెడితే వితౌట్ నెగిటివ్స్ అతనికి రాదనుకుంటే వదిలేసేసి వచ్చిన క్వశ్చన్ వచ్చిన క్వశ్చన్ కోసం దేవులాడతాడు సిక్స్టీ వచ్చినా అనుకోండి వితౌట్ నెగిటివ్ టెన్ మార్క్స్ పెరిగిపోతాయి సెవెంటీ వచ్చేసినట్టే నేను ఇంకా కెమిస్ట్రీ చెప్పాలా బయాలజీ చెప్పాలా ఫిజిక్స్ చెప్పాలా పాలిటీ చెప్పలే ఎకానమీ చెప్పాలా ఇంకా వేరే చెప్పాలా ఓకే ఏం చెప్పకుండానే సిక్స్టీ మార్క్స్ ఒక పర్సన్కి వస్తున్నాయి అది గుర్తుంచుకోండి కాబట్టి ఇంకా నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒకవేళ ఎంపీసీ వారైతే ఎంపీసీ పర్సన్స్ అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇంపార్టెంట్ చాప్టర్స్ కెమిస్ట్రీలో సిక్స్ ఇలాగా సెవెన్ ఎయిట్ చాప్టర్స్ ఉంటాయి ఫై క్వశ్చన్స్ బయాలజీలో ఎంతో ఇంపార్టెంట్ చాప్టర్స్ లేదా జస్ట్ స్టాటిక్స్ బిట్ బిట్స్ హైటెక్ నుంచి కానీ లూసెంట్ నుంచి కానీ ఓకే చూసుకుంటే సరిపోయింది లేదా మనకి ఈ రోజుల్లో యూట్యూబ్లో పిచ్చిడ్ బోలెడ్ అన్ని వీడియోస్ దొరుకుతున్నాయి బోలెడ్ అన్ని నువ్వు ఒక గంట ఒక త్రీ అవర్స్ నువ్వు విడిగా కాకుండా యూట్యూబ్లో చెప్పే క్లాసులు డైలీ త్రీ అవర్స్ ఇప్పటి నుంచి వినటం వల్ల మీకు చాలా నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అయింది యావరేజ్ పర్సన్ కూడా గుడ్ పర్సన్గా తయారవుతాడు ఈరోజు యూట్యూబ్లో అలా చెప్తున్నారు మీరు కోచింగ్ కూడా వెళ్ళక్కర్లా రోజుల్లో అలా ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నైంటీకి తెచ్చుకునేది ఎవరయ్యా అంటే అన్ని సబ్జెక్టులు హిస్టరీ ఎకానమీ పాలిటీ అన్నిటి మీద గ్రిప్ ఉండి అన్ని సబ్జెక్టుల మీద కూడా ఎంపీసీ ఒక సపోజ్ ఒక ఎంపీసీ పర్సన్ని చూసుకుంటే ఇంటర్లో ఎంపీసీ చేసినటువంటి వ్యక్తి ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం ఒక వన్ వీకు ఆలోచించి చదువుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్లీట్ అయిపోతుంది బయాలజీ అతనికి తెలియదు కాబట్టి మ్యాక్సిమం కవర్ చేస్తాడు ఇంకా హిస్టరీ పాలిటీ ఎకానమీ కొంచెం ఎక్కువది అనుకుందాము కానీ చదివే పర్సన్ కాబట్టి అతనికి ఎక్కింది అనుకుందాము ఆ యొక్క సబ్జెక్టు అబ్బింది అనుకుంటే ఒక టెన్ మార్క్స్ తెచ్చుకోగలడు ఈ విధంగా సెవెంటీ మార్క్స్ వస్తే అతనికి నార్మలైజేషన్లో ఎయిటీ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది వితౌట్ నెగిటివ్ పెట్టాలండి గుర్తుంచుకోండి వితౌట్ నెగిటివ్ ఉంటే మీకు టెన్ టు ఫిఫ్టీ మార్క్స్ కూడా కలవచ్చు కాబట్టి నెగిటివ్కి ప్రయత్నించ నెగిటివ్ మార్క్స్కి ప్రయత్నించవద్దు డౌట్ పడే క్వశ్చన్లకి పెట్టొద్దు రైట్ అయ్యద్ది అనుకుంటే పెట్టుకోండి ఓకే ఈ ట్రిక్స్ అన్నీ కూడా బాగా చదివిన వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి ఆర్ఆర్బి ఎన్పిపిసిలో కానీ గ్రూప్ డీలో కానీ మీరు జాబ్స్ సాధించాలంటే ముఖ్యంగా రీజనింగ్ అసలు నమిలేయండి మ్యాథ్స్ వదలకుండా చేయండి ఓకే ఇంకా జీకే జీకే కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ బాగా చదవండి రీజనింగ్ మ్యాథ్స్ తర్వాత కరెంట్ అఫైర్సు ఆ తర్వాత మీకు నచ్చినటువంటి సబ్జెక్టులు కానీ ఎగ్జామ్ ప్యాటర్న్లో అదే సబ్జెక్ట్ వచ్చిందని అయితే చెప్పలేము ఆ రోజు ఉన్న డిమాండ్ లేదా ఆ రోజున వాడు ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ వచ్చిద్ది మనం అన్ని సబ్జెక్టులు చదువుకొని ఉండాలి ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే మీరు సెవెంటీ ప్లస్ చేసే అవకాశం ఉంది యావరేజ్ పర్సన్స్ ఇప్పటి నుంచి బాగా ఎన్ అవర్స్ చదవాలంటే ట్వెల్వ్ అవర్స్ చదవాలి ట్వెల్వ్ అవర్స్ మీరు లెక్కేసుకోండి ఓకే డైలీ యూట్యూబ్లో త్రీ అవర్స్ ఇప్పుడు సపోజ్ వైఫై స్టడీ కానీ అడ్డా కానీ త్రీ అవర్స్ చూడండి ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ జీకే లేకపోతే పాలిటన్ అట్టా మీకు నచ్చిన సబ్జెక్టులు చూస్తారు కాబట్టి యూట్యూబ్లో త్రీ అవర్స్ పోయినాయి ట్వల్వ్ అవర్స్లో ఇంకా నైన్ అవర్స్లో మీరు ఏం చేస్తారు మ్యాథ్స్ వన్ అవరు రీజనింగ్ వన్ అవరు మిగిలిన సబ్జెక్టులు మీకు నచ్చినటువంటి టాపిక్ని బట్టి వన్ అవరు ఇది కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి టూ అవర్స్ టూ అవర్స్ బట్టిద్ది ఎందుకంటే మనం వినాలి బుక్లో రాసుకోవాలి రాసుకున్న దాన్ని మళ్ళీ మనం రివిజన్ చేసుకోవాలి బిట్స్ ఎలా ఫామ్ అవుతాయో కూడా మీరు చెక్ చేసుకోవాలి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి ట్వెల్వ్ అవర్స్ పట్టిద్ది ఖచ్చితంగా ఇలా డైలీ టన్ ట్వెల్వ్ అవర్స్ ప్రిపేర్ అయ్యి ఇక్కడ ఇక్కడ ఉంచుకోగలిగితే ఫినిష్ క్రాక్ అయిపోయింది మరి ఉంటాను నేను మీ నా ఇంటి ఎక్కడ వీడియోస్ బాయ్